భోజనం చేసిన తర్వాత అదే కంచంలో చేతులు కడగవచ్చా? అంటే కడగకూడదు అంటారు పెద్దలు. అన్నం అంటే లక్ష్మి. ధాన్యలక్ష్మి అనుగ్రహంతో 4 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి. అలాంటి ధాన్యలక్ష్మి ఉన్న కంచంలో చెయ్యి కడిగేసుకోవడం అంటే అది దరిద్రాన్ని ఆహ్వానించినట్టే అని పెద్దలు చెబుతుంటారు. అలాగే కంచాన్ని ఒళ్ళో పెట్టుకుని ఎప్పుడూ తినకూడదట. తిన్న కంచం ఎప్పటికప్పుడే కడిగేయాలి తప్ప అలా వదిలేయకూడదు. ఇలా చేస్తే దరిద్రం దరిదాపులకు కూడా రాదని పండితులు చెబుతున్నారు. శాస్త్రీయంగా చూస్తే దీనికి కూడా కారణాలున్నాయి. తిన్న కంచంలోనే చేతులు కడిగేశారంటే ఇక వారు పైకి లేచే ఉద్దేశం లేనట్టే. అలా పైకి లేవకుండా తిన్న చోటే కూర్చొని ఉండిపోయినా లేదా పడుకున్నా తిన్నది పేగుల్లోనే ఉండిపోతుంది తప్ప సరిగ్గా అన్నవాహికకు చేరదు. తద్వారా అరుగుదల నెమ్మదించిపోతుంది. అలా కాకుండా తిన్న కంచాన్ని తీసుకెళ్లి కడిగేయడం ద్వారా మన అన్నవాహికకు తిన్న ఆహారం సక్రమంగా చేరుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. ఒళ్ళో పెట్టుకొని తినడం వలన కూర్చునే విధానం సరిగ్గా ఉండదు. కంచంలో చెయ్యి పెట్టడం కోసం మనిషి వంగి కూర్చోవాల్సి ఉంటుంది. ఇది కూడా మంచి పద్ధతి కాదు. అందుకే తినే కంచంలో చెయ్యి కడగరాదని పెద్దలు చెప్తుంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.